జేజే కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీల ప్రచారంలో భాగంగా సోనియా గాంధీ గారు ఉన్న ఆరు గ్యారంటీలు ఇచ్చిపోయారు. ఇక్కడ లక్షలాది మందితో మీటింగ్ పెట్టి సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చారు. ఆ తెలంగాణ ఇచ్చినాక ఇక్కడ రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. పేదవారికి మధ్యతరగతి వాళ్ళకి చాలా ఇబ్బందులు జరుగుతున్నాయి. ఆ విషయంలో మొన్న సోనియా గాంధీ గారికి వచ్చి ఒక హామీ ఇచ్చారు, ఆరు గ్యారంటీలు. ఆరు గ్యారంటీలు అంటే మన క్రికెట్లో సిక్స్ కొడితే ఎట్లా ఉంటుందో ఆ సిక్స్ గ్యారంటీస్, టాప్ సిక్స్ గ్యారంటీస్ ఇచ్చింది. ఆ గ్యారంటీలను డైలీ ప్రచారం చేస్తున్నాం. శాద్నగర్ నియోజకంలో అన్ని మండలాల్లో, ఆరు మండలాల్లో గడప గడపకు ప్రచారం చేసి అందులో భాగంగా ఈరోజు 1000 మందితో భారీ ఎత్తున ర్యాలీ తీసినాము. అదే ఆరు గ్యారంటీలు ఏంటంటే ప్రతి మహిళకు, తెలంగాణలో ఉన్న ప్రతి మహిళకు 2500 రూపాయలు అకౌంట్లో వేస్తాము. ఇంకొకటి ఏంటంటే ప్రతి ఒక్కరికి ఇప్పుడు 1200 రూపాయలు గ్యాస్ సిలిండర్ ఉంది, 500కే గ్యాస్ సిలిండర్ ఇస్తాము. అలాగే తెలంగాణలో మహిళలు ఏ బస్సు ఎక్కినా ఆర్టీసీ బస్సు వాళ్ళకు ఉచిత బస్సు ప్రయాణం. ఇంకోటి ఇప్పుడు రైతు బంధు భూమి ఉన్న వాళ్ళకే మన కేసీఆర్ గారు రైతు బంధు ఇస్తుండ్రు. భూమి లేని వాళ్ళకు కూడా, కౌలుకు తీసుకున్న భూమి రైతులకు కూడా మేము 15000 రూపాయలు ఏటా ఇస్తాము. అలాగే కౌలుకు తీసుకోకుండా వ్యవసాయ పొలంలో కూలిపోయిన వాళ్ళకు కూడా సంవత్సరానికి 12000 ఇస్తాము. అలాగే కరెంటు బిల్లు ఫ్రీ, మధ్యతరగతి పేదవాళ్లకు మొత్తం కరెంటు బిల్లు మొత్తం ఫ్రీ ఇస్తున్నాము. అలాగే ఇందిరమ్మ ఇండ్లు ఇప్పుడు కేసీఆర్ గారు 3 లక్షల రూపాయలు ఇస్తాను చెప్పిండు ఇల్లు కట్టుకుంటులకు, ఇంతవరకు ఇయ్యలే. మేము అధికారంలోకి వచ్చిన వెంబడే ఇల్లు కట్టుకుంటులకు ఎవరికైనా సరే 5 లక్షల రూపాయలు వెంటనే చెల్లిస్తాము. అలాగే ఉద్యమకారులకు 250 గజాల స్థలము, అలాగే ఇల్లు కట్టిస్తాము. ఇంకొకటి ఎవరైతే నిరుపేదలు ఉన్నారో, వాళ్ళకు ఖాళీ స్థలం లేదో వాళ్ళకు కూడా స్థలం మేమే ఇచ్చి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తాం. ఇప్పటిదాకా కేసీఆర్ గారు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తున్నాడు, ఎవరికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టియలేదు, ఎవరికి ఇయ్యలే. షాద్నగర్ నియోజకంలో ఒక్క ఇల్లు కూడా ఇయ్యలేదు. షాద్నగర్లో ఒక ఇంచుమించు 2 లక్షల మంది అంటే 50000 మంది మధ్యతరగతి నిరుపేద వాళ్ళు ఉంటారు. ఇంతవరకు ఎవరికి ఇయ్యలేదు. మేము అధికారంలోకి వచ్చిన దాడవే ఎవరైతే నిరుపేదలు మధ్యతరగతులు ఎలిజిబుల్ ఎవరున్నారో వాళ్ళకందరికీ సొంత స్థలము, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇండివిజువల్గా కట్టిస్తాం. ఇంకొకటి చదువుకునే విద్యార్థులకు విద్యార్థి భరోసా కార్డు 5 లక్షల రూపాయలకు మేమే సొంతంగా చదవడానికి డబ్బులు ఇస్తాం. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు పెన్షన్ వస్తుంది, 2000 రూపాయల మాత్రమే పెన్షన్ వస్తుంది. ఆ 2000 కూడా ఒక ఇంట్లో ఒక్కరికే వస్తుంది. మేము అధికారంలోకి వచ్చిన దాడవే 4000 రూపాయలు పెన్షన్, ఎవరైతే 55 ఏళ్ళు దాటిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి 4000 రూపాయలు పెన్షన్ ఇస్తాం. ఇంకొకటి ఏంటంటే అట్లాగే మన 18 సంవత్సరాలు నిన్న ఎవరైనా సరే, మన తెలంగాణలో ఉన్న 18 సంవత్సరాలు నిన్న బాలికలు కానీ, బాలురు కానీ, విద్యార్థులు కానీ, మగవాళ్ళు కానీ, ఆడవాళ్ళు కానీ 18 సంవత్సరాలు నిన్న వాళ్ళకి అందరికీ ఎలక్ట్రికల్ సూటి. ఇంకోటి ప్రభుత్వం వచ్చిన ఏడాదే ఇప్పుడు 2 లక్షల ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి గవర్నమెంట్వి, ఆ ఉద్యోగాలు మొత్తం భర్తీ చేస్తాం. ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు మొత్తం తెలంగాణలో కాంట్రాక్ట్ బేసిక్ అన్ని శాఖలలో పనిచేస్తున్నారు వాళ్ళు. 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు పనిచేస్తారు, పర్మనెంట్ చేయలే. మేము కాంట్రాక్ట్ బేసిక్ చేస్తున్న పనిచేస్తున్న ఉద్యోగస్తులు అందరినీ మేము పర్మనెంట్ చేస్తాం. ఇంకొకటి ఏంటంటే మన ఇప్పుడు ఎవరికైనా 50 ఏళ్ళు 40 ఏళ్ళు దాటినాక వాళ్ళకి హార్ట్ అటాక్ లేకపోతే ఎలాంటి ప్రాబ్లమ్స్, హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి, గవర్నమెంట్ హాస్పిటల్ కాకుండా వాళ్ళు ప్రైవేట్ హాస్పిటల్, ఏ కార్పొరేట్ హాస్పిటల్కి పోయినా 10 లక్షల రూపాయల వరకు మా ప్రభుత్వమే భరిస్తుంది, కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది. ఇంకోటి అమరవీరుల తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు నెలకు 25000 రూపాయల పెన్షన్. ఇట్లా ఇంకా చాలా సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయి. మేము కాన్షియస్ లెవెల్లో 6 మండలాలు నందిగాము, కొత్తూరు, కేశంపేటు, కొందుర్గు, చౌదరిగూడెం, షాద్నగర్ మున్సిపాలిటీ, కొత్తూరు మున్సిపాలిటీలో ఇక వారం రోజులుగా 1000 మందితో తిరుగుతున్నాము. గడప గడపకు మా సోనియా గాంధీ ఇచ్చిన 6 గ్యారంటీ పథకము, అలాగే ఈ సంక్షేమ పథకాలు మొత్తం మేము తెలియజేస్తున్నాము. ప్రజల నుంచి విశేష స్పందన వస్తున్నది. మేము కాంగ్రెస్ పార్టీకే ఓటేస్తాము. గతంలో మాకు బీఆర్ఎస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ మోసం చేసారు. వాళ్ళు అధికారంలోకి వచ్చినాక ధనవంతులకు దోచిపెడుతున్నారు, నిరుపేదలను, మధ్యతరగతులను వాళ్ళు అన్యాయం చేస్తున్నారు. వాళ్ళు ధనవంతులకే దోచిపెడుతున్నారు. మేము ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకే మేము మొగ్గు ఓటు వేస్తామని వాళ్ళు తెలియజేశారు. మేము ఘంటాపథంగా చెప్తున్నాం. ఈ సర్వేల ఆధారంగా తెలంగాణ మొత్తం మా హైకమాండ్ సర్వే చేసింది. ఆ సర్వే ఆధారంగా మేము 90 సీట్లలో అధికారంలో వస్తున్నాం కాంగ్రెస్ పార్టీ అని మేము ఘంటాపథంగా తెలియజేస్తున్నాము. ఎక్కడ పోయినా గ్రామాలలో ప్రజలు తండోపతండాలుగా ఈరోజు 1000 మంది కార్యకర్తలు మేమొస్తామంటే మేమొస్తామని స్వచ్ఛందంగా వాళ్ళు
కాంగ్రెస్ పార్టీ అధికారం రావాలి అని వాళ్ళు స్వచ్ఛందంగా మా ఎంబర్ తరలి వస్తున్నారు. మేమందరికీ వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, ఎవరు ఇబ్బంది పడలేదు. గరీబ్ హటావో పేద ప్రజల పార్టీ కాంగ్రెస్ పార్టీ, స్వతంత్ర పార్టీ, అందరికీ స్వతంత్ర పార్టీ. ఇది బీజేపీ పార్టీలో బీఆర్ఎస్ పార్టీలో దొరల పాలన. ఎవరు మాట్లాడలేదు, మంత్రులు మాట్లాడలేదు, ఎమ్మెల్యేలు మాట్లాడలేదు. ఓన్లీ వాళ్ళే కుటుంబ పార్టీ బీఆర్ఎస్ పార్టీ కుటుంబం. తండ్రి కొడుకు బిడ్డ పాలిస్తున్నారు. సెంట్రల్లో వాళ్ళు దొరలు, వాళ్ళు పాలిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ నిజమైన ప్రజాస్వామ్య పార్టీ. ఈరోజు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుని ఒక దళితుని చేసింది కాంగ్రెస్ పార్టీ. రేపు తెలంగాణ వస్తే కూడా ఒక దళితుని సీఎం చేస్తాం మేము. కాంగ్రెస్ పార్టీ దళితుని సీఎం చేస్తాం చేయలే. మేము అన్ని బడుగు బలహీన వర్గాల పార్టీ, బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ అన్ని వర్గాలకు మేము సముచిత స్థానం ఇస్తాం. మా పార్టీలో ప్రజాస్వామ్య పార్టీ. మేము అన్ని విధాల ప్రజల్లోకి వెళ్తున్నాము. ప్రజలలో విశేష స్పందన ఉన్నది. ప్రజలు గంటాపధంగా చెప్తున్నారు మేము కాంగ్రెస్ పార్టీకే వేస్తాము. 2 సార్లు మోసం జరిగింది. అమ్మ తెలంగాణ సోనియా గాంధీ ఇచ్చింది, ఆమెకు మేము గెలిపించి రుణం తీసుకుంటామని వాళ్ళు తెలియజేస్తున్నారు. ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు మద్యం ఏర్లై పాడుతున్నది. 100 రూపాయలు ఉన్న క్వార్టర్ సీసా ఈరోజు 200 రూపాయలు. ఒక మామూలు కష్టం చేసి సాయంత్రం మందు తాగుదామంటే 100 రూపాయలు ట్యాక్సీ. సైకిల్ మోటార్ మీద బజార్కి కూలికోతాడు. బస్సులు అందుబాటులో ఉన్నాయి. ఒక ఊరికి వెళ్ళి ఒక ఊరికి సైకిల్ మోటార్ మీద పనికోతారు. కంపెనీకి పనికోతే అక్కడ రోడ్డు మీద ఫోటోలు కొడుతున్నారు. మన కేసీఆర్ గారే ఫోటోలు కొట్టిస్తుంది. ఆ ఫోటోలకు ఒక్కరికి ఛార్జ్ రోజు 500 పడుతుంది. అంటే నెలకు 15,000 రూపాయలు. ఆయన కూలికోతేనే 500 వస్తున్నాయి. బండికి ఫోటో కొడితే 500 రూపాయలు ఆన్లైనే పోతున్నాయి. మొత్తం ట్యాక్సీ రూపంలో పేద ప్రజల మీద దోపిడీ, విపరీతమైన దోపిడీ నడుస్తున్నది. ఇదంతా ప్రజలు గమనిస్తున్నారు. లిక్కర్ మామూలుగా లిక్కర్ అయితే మొత్తం లిక్కర్ మీద గవర్నమెంట్ నడుపుతున్నారు. ఊళ్ళల్లో బెల్ట్ షాపులు ఏర్లై పాడుతున్నాయి. ఇష్టం వచ్చినట్టు ఊళ్ళల్లో ఎక్కడ పోయినా మందు మద్యంతో గవర్నమెంట్. మొన్న 100,000 అప్లికేషన్లో వేసి ఆ మొత్తం డబ్బుతోనే ప్రభుత్వం నడుపుతుంది. ఇప్పుడు శారదాన్ని తీసుకోవడం నుండి కాంగ్రెస్ పార్టీ నుంచి 3 ఆశిస్తున్నారు ఎమ్మెల్యే టికెట్. ఎవరికి వచ్చినా మీరు చేస్తారా? కాంగ్రెస్ పార్టీలో మాది ప్రజాస్వామ్య పార్టీ. ఎవరికి టికెట్ వచ్చినా అందరం కలిసి కట్టుగా పనిచేస్తాం. నాకు వచ్చినా సరే, మా దాంట్లో ఎవరికి కార్యకర్తకి ఇచ్చినా సరే, మేమందరం ఐకమత్యతో ఉంటాము. మాది ప్రజాస్వామ్య పార్టీ, మా దొరల పార్టీ కాదు. మాది ప్రజాస్వామ్య పార్టీ. మా దాంట్లో జాతీయ అధ్యక్షుడిగా మేము ఒక దళితుడిని, ఒక మామూలు మనిషిని చేసినాం. కర్ణాటకలో ఒక బీసీని మా సీఎం చేసినాం సిద్ధరామయ్య గారిని. ఇక్కడ కూడా మేము మా సాధనా నీరంలో కూడా టికెట్ ఆశించడంలో తప్పు లేదు. ఎవరైనా ఆశిస్తారు. ఇప్పుడు ఇలా 1,000 మంది కార్యకర్తలు ఉన్నారు. మాకు కూడా టికెట్ కావాలని అడుగుతారు. ఎవరికి అవకాశం ఇచ్చినా అధిష్టానం ఎవరికి టికెట్ ఇచ్చినా అందరం కలిసికట్టుగా పనిచేసి శారదా నగర్ నియోజకవర్గంలో 50,000 మెజార్టీతో కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తాం. రైట్.